హాయ్, వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం తెలుగు. బోనం అంటే భోజనం. అమ్మవారికి భోజనం పెట్టడమే బోనాలు. అయితే తెలంగాణలో అనాదిగా ఈ పండుగను నిర్వహిస్తున్నారు. అయితే తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఈ పండుగను ప్రభుత్వం అధికార పండుగగా ప్రకటించింది. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. అయితే సామూహిక బోనాల పండుగను రద్దు చేసింది. జంట నగరాల్లో ప్రతి సంవత్సరం జరిగే విధంగా బోనాల పండుగ అంత సందడిగా ఈ సంవత్సరం జరిగేటట్టు కనిపించట్లేదు. మరి దీని గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకునే ముందు సమయం తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మా వీడియోస్ ని మిస్ కాకుండా చూడండి. జంట నగరాల్లో ఏటా ఆషాఢ మాసంలో కనిపించే బోనాల సందడి ఈసారి లేనట్లే. ఈసారి ఇంట్లోనే బోనం సమర్పించుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఈ ఏడాది సామూహిక బోనాల వేడుకలు రద్దు చేస్తున్నట్లు జూన్ 10వ తేదీన ఆయన ప్రకటించారు. ఆలయాల్లో అమ్మవార్లకు పూజారులు మాత్రమే బోనాలు సమర్పిస్తారని తెలిపారు. ప్రజలు ఎవరి ఇంట్లో వాళ్లే దేవతలకు బోనాలు సమర్పించుకోవాలని సూచించారు. ఆలయ పరిసరాల్లో పూజారులే ఘటాలను ఊరేగిస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అమ్మవార్లకు పట్టు వస్త్రాలను కూడా పూజారులే సమర్పిస్తారని వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాలను నగర ప్రజలు పాటించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ఈసారి బోనాల వేడుకలు నిర్వహించవద్దని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంత్రులు, అధికారులు ఈ అంశంపై సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకున్నారు. ఆలయాల్లో బోనాలు సమర్పించడానికి ఎవరినీ అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నారు. వర్షాకాలంలో రోగాలు రాకూడదని దేవతలకు నైవేద్యం సమర్పిస్తారు. అయితే కరోనా వైరస్ పంజా విసురుతున్న వేళ సామూహిక పూజా కార్యక్రమాలు అలాగే ఊరేగింపులు జరపకపోవడమే మంచిదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అలాగే ఎవరింట్లో వాళ్లే కుటుంబ సభ్యులందరూ కలిసి హ్యాపీగా ఇంట్లోనే బోనాలు పండుగను జరుపుకోవచ్చని, అలాగే ఆలయాల్లో బోనాలు సమర్పించకపోవడం వల్ల ఎలాంటి దోషం లేదని పండితులు కూడా చెప్తున్నారు. మరి చూసారుగా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సమయం తెలుగు.